బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో చాలా వరకు కూడా మనము ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చెప్పేటప్పుడు లైక్ అందరికీ రీజనబుల్ అయ్యేలాగా ఒక 10,000 అమౌంట్ ఇన్ని ఇయర్స్ పెడితే ఎలా వస్తుంది అనేది మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజు అంటే ఎవరైనా కూడా 1,000 తోటి ఇన్వెస్ట్ స్టార్ట్ చేసి ఒక మంచి హై రిటర్న్స్ వచ్చే మార్గం ఉందంటారా? ఉంటే ఏ ప్లాట్ఫామ్ దీనికి కరెక్ట్ చాయిస్ అంటారు? కరెక్ట్ చాయిస్ 100% రెండు ఉన్నాయని చెప్తాను. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, లెట్ మీ టాక్ టు యూ అబౌట్ పోస్టల్ సేవింగ్స్. ఓకే. సో పోస్టల్ సేవింగ్స్ చెప్పే ముందు చాలా ముఖ్యమైన విషయం అండి, 1,000 రూపాయలు పెట్టుబడితో మీరు తప్పకుండా 5 లక్షల వరకు మీ ఫ్యామిలీ కోసం, స్పెషల్లీ ఎవరైతే చిన్న చిన్న బిజినెస్ చేస్తున్నారు, లైక్ యూనో రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు, చిన్న చిన్న షాప్ లైక్ యూనో గప్చుప్ బండ్లు ఉంటాయి, అండ్ స్మాల్ టైం ఈవినింగ్ టైంలో మిర్చి బజ్జీలు వేసి మంచి షాప్స్ పెట్టి నడిపిస్తారు, వాళ్ళ దగ్గర క్వాలిటీ అంటారా అసలు సూపర్. మనం ఒక మంచి రెస్టారెంట్లో వెళ్ళి కూడా అలాంటి టేస్ట్ మనం తెచ్చుకోలేము. అవును. అంటే ఒక నమ్మకస్తులు ఉంటారన్నమాట, జస్ట్ లైక్ మన పేరెంట్స్ అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాల నుంచి అలా వాళ్ళ సర్వీసెస్ని తీసుకున్నారు, వాళ్ళ ప్రోడక్ట్స్ తిన్నారు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ తిన్నారు. సో మనం కూడా అక్కడికి రెగ్యులర్గా వెళ్తాము, ఎందుకంటే కొన్ని తరతరాలుగా వాళ్ళ దగ్గర అలాంటి క్వాలిటీ అనేది ఉంటుంది. ఒక చిన్న షాపే మరి చూస్తే. సో వాళ్ళు డైలీ కలెక్షన్స్ ఉంటాయన్నమాట, డైలీ 1,000 రూపాయలు, 2,000, 1,500 వాళ్ళ దగ్గర బిజినెస్ జరుగుతుందన్నమాట. అలాంటి వాళ్ళ కోసము, స్పెషలీ వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డల కోసము వాళ్ళు చేసుకునే ప్లానింగ్స్ జనరల్గా కన్ఫ్యూజన్స్తో నిండి ఉంటాయన్నమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక చిట్ ప్లానింగ్ ఉంటుంది, ఏదో ఒక చిన్న చిన్న సేవింగ్స్ చేయడానికి ట్రై చేస్తారు, బట్ ఎప్పుడు అది పోస్ట్పోన్ అవుతూనే ఉంటుంది. కానీ సింపుల్ విధానం ఇప్పుడు చెప్తాను, 1,000 రూపాయలు నెలకు పెట్టుబడిగా పెట్టేసేసి వీళ్ళు కూడా 5 లక్షల వరకు ఒక పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, అంటే ఒక రిటర్న్ పొందొచ్చు ప్రతి నెల 1,000 రూపాయలు పెట్టి. ఓకే, ఎవరెవరు చేయొచ్చు సార్? ఎవ్రీ ఇండియన్ సిటిజన్ చేయొచ్చు. ఓకే. ఖచ్చితంగా వాళ్ళకి ఆధార్ కార్డు ఉండాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్తాను, మీరు అడుగుతారు ఎలాగో. సో కాబట్టి టు స్టార్ట్ విత్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే, పోస్టల్ సేవింగ్స్ అంటేనే సేఫ్టీ గుర్తుకొస్తుందండి. నమ్మకం. నమ్మకం కూడా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము వారు సపోర్ట్ చేస్తున్న ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ కాబట్టి. సో మనకి నెలకి 1,000 రూపాయలు పెడితే సంవత్సరానికి 12,000 అవుతుందండి. అలాగే మనం 5 సంవత్సరాల వరకు మనం పెట్టిన ప్రిన్సిపల్ అమౌంట్ అది కాస్త 60,000 వరకు వస్తుంది. సో 60,000కి మీరు ఒకవేళ 7.2 rate of interest ఆర్ 7.6 rate of interest, ఎందుకంటే నేను జస్ట్ నిన్న 2 రోజుల ముందు కూడా ఆర్బీఐ గవర్నర్ గారు చెప్పారు, ప్రస్తుతానికైతే ఇంట్రెస్ట్లు తగ్గించే ఎలాంటి స్కోప్ లేదు, ఇంట్రెస్ట్ రేట్స్ అలాగే ఉంటాయని చెప్పేసి ఒక న్యూట్రల్ స్టేటస్ ఇచ్చారు. దానివల్ల గుడ్ న్యూస్ ఏంటంటే మనందరికీ కూడా అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గే ఛాన్సెస్ లేవు, కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ హైగానే ఉండబోతున్నాయి. అండ్ మీరు ఎఫ్డీలో పెట్టినా కానీ అలాంటి రిటర్న్స్ రావండి, ఎందుకంటే అది ఓన్లీ వస్తే సీనియర్ సిటిజన్స్కి మాత్రమే 7% వరకు వస్తుంది. కానీ 7.2 నుంచి 7.6 మధ్యలో అంటే చాలా ఎక్కువ రిటర్న్స్, కాబట్టి మీకు ఎక్కువగా పోస్టల్ సేవింగ్స్లో వస్తుంది. ఇది ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆర్డీ అనమాట, అంటే రికరింగ్ డిపాజిట్. ఇందులో నెలకి మనం 1,000 రూపాయలు పెడితే 5 లక్షలు ఎలా వస్తాయి అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ సార్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను చేసిన రీసెర్చ్ ప్రకారంగా ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ 5 ఇయర్స్లో ఒక 71,000 to 72,000 డిపెండింగ్ అపాన్ ది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1,000 రూపాయలు చొప్పున మనకు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అదే కాస్త మనము ఎగ్జాక్ట్లీ ఆ 5 ఇయర్స్ తర్వాత 72,000 వరకు వచ్చిన అమౌంట్ని కాస్త మనం దాన్ని విత్డ్రా చేయాల్సి వస్తుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో. చేసేసి మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. అది ఏంటంటే నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, లేదంటే కిసాన్ వికాస్ పత్ర. ఈ రెండింటిలో కూడా మీరు ఏదైనా ఒక ఆప్షన్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఫర్ ద నెక్స్ట్ అడిషనల్ 5 ఇయర్స్. ఓకే. సో అందులో మీకు ఏమవుతుందంటే మీ అమౌంట్ కాస్త 72,000 నుంచి 1,20,000 వరకు వస్తుంది, అది 10 ఇయర్స్ తర్వాత. సో 15 ఇయర్స్ తర్వాత సేమ్ అదే మీరు ఎక్స్టెన్షన్ చేశారనుకోండి, 1.2 lakh నుంచి 1.69 lakhs వస్తుంది మీకు, అంటే 1,69,000. అండ్ యుల్ బి గెటింగ్ అ రెగ్యులర్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇలా మనము కరెక్ట్గా 10th ఇయర్ తర్వాత 15th ఇయర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటే అదే ఫండ్ని 2.4 lakhs వరకు వస్తుంది మీకు. సో 15th ఇయర్లో. సో 20th ఇయర్లో మీకు వస్తుంది 5,23,000 rupees ఇంక్లూడింగ్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట, మీరు పెట్టిన ప్రతి 1,000 రూపాయలు పెట్టుబడితో సహా. అది 20 ఇయర్స్ తర్వాత 5 lakhs ప్లస్ వస్తుంది మీకు విత్డ్రాల్ చేసుకోవడానికి. ఇది ఆప్షన్ నెంబర్ 1. సో మీరు చెప్పిన ప్రాసెస్ బాగుంది సార్, కానీ ఈ మధ్య కాలంలో ప్రతిదీ కూడా ఆన్లైన్ అవుతుంది. అంటే మేము ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీమ్ గురించి డీటెయిల్ తెలుసుకొని అప్లై చేయొచ్చా, లేదంటే ఆన్లైన్లో కూడా ఈ ఆప్షన్ ఉందంటారా? యాక్చువల్గా చెప్పాలి అంటే
ప్రస్తుతానికి ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో మనం ఏదైతే ఉంటున్నామో, అసలు మీరు ఇంట్లో కూర్చొని ఆర్ మీరు ఒక చిన్న షాప్ ఏదైతే నడుపుతున్నారో అక్కడే కూర్చొని స్మార్ట్ ఫోన్ అంటారా, ప్రతి వాళ్ళ దగ్గర ఉందండి. అవును, అది పిల్లల దగ్గర ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గర ఉంటుంది. జస్ట్ మీరు ఫోన్లో చేయాల్సిన పని ఒకటే, పోస్టల్ సేవింగ్స్ ఆర్ పోస్ట్ ఇండియా అని చెప్పేసి మీకు గూగుల్ ప్లేస్టోర్లో యాప్ ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసుకుని మీరు పూర్తి డీటెయిల్స్ అందులో ఫీడ్ చేశారనుకోండి, లైక్ మీకు కావాల్సిన మీరు ఆర్డీ స్కీమ్ తీసుకుంటారా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ తీసుకుంటారా, అవన్నీ డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. మీరు మంత్లీ ఎంత పెట్టుబడి పెడతారు అని చెప్పేసి అక్కడ టైప్ చేయండి, క్యాల్కులేట్ చేయండి, అక్కడ అది మీకు చూపించేస్తుంది. అండ్ మీరు ఆన్లైన్లోనే మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని అమౌంట్ డైరెక్ట్గా మీ సేవింగ్స్ అకౌంట్ నుంచి మీ పోస్టల్ సేవింగ్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయేలాగా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు పోస్ట్ ఆఫీస్ వెళ్ళాల్సిన అవసరం లేదే లేదు. గ్రేట్ ఆప్షన్ సార్. అండ్ అదేవిధంగా మీరు చెప్పేటప్పుడు లైక్ ఇందులో 2 ఆప్షన్స్ ఉన్నాయి అని మీరు అన్నప్పుడు నాకు ఇంకొక ఐడియా వచ్చింది. అంటే మనము చాలా ఇన్వెస్ట్మెంట్ మోడల్స్ అయితే చెప్పడం జరిగింది, లైక్ మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు లేదంటే పోస్ట్ ఆఫీస్ పాలసీస్లో కావచ్చు, ఇలా రకరకాల స్కీమ్స్ గురించి. ఇప్పుడు 1000 ఇన్వెస్ట్మెంట్తో మీరు పోస్ట్ ఆఫీస్లో చేస్తే మీకు ఇంత అమౌంట్ వస్తుంది ఇన్ ఇయర్స్ వరకు అని చెప్పడం జరిగింది. సో ఈ ప్లాన్తో ప్రకారంగా నేను ఇదే అమౌంట్కి ఇంకొక ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుంటే నాకు ఎంత వచ్చే అవకాశం ఉందంటారు, సేమ్ బడ్జెట్? ఓకే, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ 2 ఆప్షన్స్ ఉన్నాయన్నాను. సో ఇందులో ఏంటంటే, మీకు రిస్క్ అనేది లైఫ్లో ప్రతి చోట్ల ఉందండి. ఇప్పుడు మనము బిజినెస్ చేస్తున్నామా లేదంటే జాబ్ కోసం ఆఫీస్కి వెళ్తున్నామా, ఆ వెళ్ళే దారిలో రిస్క్ ఉంటుంది, వచ్చే దారిలో రిస్క్ ఉంటుంది. సో రిస్క్ అనేది ఎక్కువ తక్కువ అనేది మన జీవితాంతా మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. సో మీరు పోస్టల్ సేవింగ్స్లో పెట్టిన రిస్క్ ఉంటుందా అంటే మ్యాక్సిమం ఉండదు, బట్ కొంచెం రిస్క్ మాత్రం ఉంటుంది. దట్ ఈస్ డ్యూ టు సమ్ అన్నోన్ సర్కమ్స్టాన్సెస్, దానికి పేరెంట్ మనం పెట్టలేము. సో ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు 2 ఆప్షన్ గురించి మీరు అడిగారు కాబట్టి, మ్యూచువల్ ఫండ్స్లో ఒకవేళ మీరు నెల నెలా పెట్టుబడి 1000 రూపాయలు అదే 1000 రూపాయలు పెడితే మీకు ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? సో లెట్ మీ షో యూ ఇక్కడ దాని గురించి. ఐ హ్యావ్ ఎంటైర్ డీటెయిల్స్. సో నౌ ఇది సేమ్ అమౌంట్ ఎగ్జాక్ట్లీ. సో ఇందులో మనకి ఆన్లైన్లో సిప్ క్యాలిక్యులేటర్ అని ఉంటుందండి. సో సిప్ క్యాలిక్యులేటర్ ఏంటంటే, జనరల్గా మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సెబీ రూల్ ప్రకారంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో మీకు రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత వస్తుంది పర్ యానమ్, మీరు ఎన్ని సంవత్సరాల వరకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఆ డీటెయిల్స్ ఇక్కడ మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు ప్రతి నెల 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పోస్టల్ సేవింగ్స్కి బదులు ఇక్కడ మీరు మ్యూచువల్ ఫండ్లో పెడుతున్నారని చెప్పేసి అనుకుందాం. సో మీరు అక్కడ కాస్త మీకు 7.5% వరకు రిటర్న్స్ వస్తే ఇక్కడ మీకు యావరేజ్గా 12% వస్తుందండి ప్రతి నెల. ఓకే, యాక్చువల్గా చెప్పాలి అంటే 15-20% కూడా వస్తుంది, బట్ అంత ఎక్కువగా కాకుండా మనం చాలా కన్జర్వేటివ్గా తక్కువనే ఆలోచిద్దాం, బేసిక్గానే ఆలోచిద్దాం. సో తక్కువలో తక్కువ 12% ప్రతి సంవత్సరం. ఇందులో మీరు మొదటి 5 సంవత్సరాలు పెట్టుబడి పెట్టారు, అప్పుడు మీరు పెట్టిన పెట్టుబడికి 60,000 అవుతుంది 5 ఇయర్స్లో. అంటే మీరు పెట్టిన పెట్టుబడిది ఇక్కడ మీకు వచ్చే రాబడి కాస్త ఆఫ్టర్ 5 ఇయర్స్ 82,486, వెరాజ్ మీకు పోస్టల్ సేవింగ్స్లో 72,000+ వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే 82,000 అంటే దాదాపు 10,000 ఎక్కువ వచ్చిందనమాట మీకు ఇక్కడ. ఎందుకంటే రిస్క్ కొంచెం పెరుగుతుంది. కొంచెం అంటే అక్కడ 1% రిస్క్ ఉందనుకోండి, ఇక్కడ ఒక మీకు 5%, 2%, 10% కూడా ఉండొచ్చు. బట్ ఇట్ డిపెండ్స్ అనమాట, రిస్క్ మాత్రం ఉంటుందండి కానీ కొంచెమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మన దేశంలో ఉన్న మన జనాభా దాదాపు 140 కోట్ల జనాభాలో ఇంతకుముందు less than 5 crores పీపుల్ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నారు తెలుసా? 5 కోట్లు కాదు, ఇప్పుడు 15 కోట్ల మంది చేస్తున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టర్స్, అది చిన్న చిన్న షాప్ వాళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద కార్పొరేట్ జాబ్ వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కూడా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే నమ్మకం అనేది పెరుగుతుంది, రిస్క్ అనేది కాస్తంతే ఉంది, ఎక్కువ లేదని చెప్పేసి. సో లెట్ మీ షో యూ ఇక్కడ. ఇప్పటిదాకా మనము 5 ఇయర్స్ గురించే మాట్లాడాం కదా, ఇప్పుడు మీకు ఇక్కడ దీనే నేను 20 ఇయర్స్ చేస్తాను. సో 20 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుందో మీకు రిటర్న్ ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇదిగోండి, మీకు అక్కడ 20 ఇయర్స్ తర్వాత 5 లాక్స్ వస్తే ఇక్కడ మీకు దానికి డబుల్ వస్తుంది, 999,148 రూపాయలు. సో చాయిస్ మీదండి, మీరు ఎక్కడ పెట్టుబడి పెడతారా పెట్టండి, లేదంటారా ఈ ఐడియా ఏదో బాగుందండి మనం రెండిట్లో పెడదామని చెప్పేసి 1000 ఇక్కడ 1000 అక్కడ పెట్టినా, విన్నర్ విల్ బి యు. గ్రేట్ సార్. అండ్ చాలా వరకు కూడా కొన్ని కొన్నిసార్లు డైలమా ఉంటుంది, ఇది నా బడ్జెట్, ఇందులో పెట్టాలా అందులో పెట్టాలా అని. అండ్ మీరు ఎప్పుడైతే మాకు 2 ఆప్షన్స్ ఇచ్చారో, మాకు చాయిస్ తీసుకోవడానికి అండ్ ఆప్షన్ ఏది బాగుంటుందో చూస్ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది ప్రాసెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.
గ్రేట్ సార్. మరి ఇలా ఎవరైనా కూడా స్కీమ్స్ గురించి కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు కావచ్చు, ఆల్టర్నేటివ్గా ఒక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ గురించి మాకు మీ గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ క్లాస్ కాబోతుంది ఇది, ఎందుకంటే ఇది ఒక స్మార్ట్ క్లాస్ అన్నమాట. ఈ స్మార్ట్ క్లాస్ 14th April మార్నింగ్ 11 AM to 4 PM ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇది ఇంత ఇంపార్టెంట్ అని చెప్తాను. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే టాప్ 5 దేశాల్లో ఇండియా పేరు హ్యాపీయెస్ట్ సిటిజన్స్ అనేది అసలు మనం ఇండియన్స్ ఎక్కడ కనపడమండి. టాప్ 5 అన్నాను కదా మీకు, టాప్ 100లో కూడా భారతదేశం ఎక్కడ కనపడదు. ఎందుకంటే భారతదేశము స్టేటస్ ఎక్కడుంది తెలుసా? 126th పొజిషన్. అంటే భారతదేశంలో ఉన్న జనాభాలో మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఎవరికైతే ఫైనాన్షియల్ క్రైసిస్, అంటే మనం అందరం భారతీయులం కానీ ఎవరికైతే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, ఆ క్రైసిస్ దేనివల్ల వచ్చింది? ఏదో ఒక తప్పు చేయడం వల్ల. అందులో చేసిన తప్పు అది మేజర్ ప్రాబ్లంగా మారుతుంది. దానివల్ల చాలామంది సంతోషంగా లేరు. ఫైనాన్షియల్ క్రైసిస్ కనపడినకి మాత్రం 140 కోట్ల జనాభా ఉన్నారు, కానీ అందరికీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మా దాదాపు 100 కోట్లు పైగా జనాభాకి. సో మనం అందరం కూడా చేయాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ తీసుకోవాలి, ఉన్న అప్పుల్లో నుంచి ఎలా బయటికి రావాలి. సరే ఆ అప్పుల్లో ఎలాగో ఇరుక్కున్నాము, దానికోసం ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? దానికి మన గ్రోమో ఉంది, నెలకు 100,000 పైన మన ఇంట్లో కూర్చొని ఎలా సంపాదించాలి, దానికి మనం ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేయాలి. అండ్ ఒకవేళ నాకంత టైం లేదండి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనుకుంటే, ఒక సంవత్సరం లోపే మీకు రిటర్న్స్ కావాలంటే స్టాక్ మార్కెట్లో 100% గ్యారంటీ రిటర్న్స్ ఎలా సంపాదించుకోవాలి, ఈ క్లాస్ అటెండ్ అవ్వండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటారా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు చేయాల్సింది అంతే, మిగతాదంతా నేను చూసుకుంటాను. మీకు ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ రెండు ఉండబోతున్నాయి. సో ఆలోచించకండి, ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వండి. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.